మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు సపోర్టివ్గా కనిపిస్తున్నాయి, పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మేబీ గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకు సంబంధించి ఒక పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్, S&P 500, నాస్డాక్ రెండు కూడా నష్టాలతో క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ స్వల్ప లాభంతో క్లోజ్ అయింది. సో ఒక కన్సాలిడేషన్ జరిగింది. అక్కడ ఈరోజు వెలువడబోతున్న ఫిబ్రవరి నెల ఇన్ఫ్లేషన్ డేటా కోసం, సిపిఐ డేటా కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. బహుశా ఇయర్ ఆన్ ఇయర్ 3.1% ఇన్ఫ్లేషన్ డేటా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్ఫ్లేషన్ 3.1% పెరిగే అవకాశం ఉంది. అలాగే మన దగ్గర కూడా ఇవాళ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, సిపిఐ డేటా. బహుశా 5% సమీపంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక నిన్న గందరగోళం జరిగిపోయింది మార్కెట్స్లో. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్లో భారీగా అమ్మకాల ఒత్తిడి చూసాం. ఎంత హ్యూజ్ సెల్లింగ్ వచ్చిందో అందరం, పోర్ట్ఫోలియోస్ కరిగిపోయాయి, ఆవిరైపోయాయి. లాభాల్లో ఉన్నాం అనుకున్న పరిస్థితి కాస్త అయోమయంగా తయారైంది. ఇండెక్స్ అక్కడే ఉంది, 22,300-22,400 సమీపంలో. కానీ ఒకవేళ ఇండెక్స్ 20,000 స్థాయికి పడిపోయి ఉంటే ఏ మాదిరిగా స్టాక్స్ చెల్లా చెదరయ్యేవో ఆ విధంగా మనకు నిన్న స్మాల్ మైక్రో క్యాప్ స్టాక్స్ పరిస్థితి కనిపించింది. నిన్ననే కాదు, గత కొద్ది రోజులుగా మిడ్ స్మాల్ క్యాప్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది అని మనం ఒక 15 రోజుల నుంచి గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్న సెబీ చీఫే, మార్కెట్స్లో ఉండి ఎప్పుడూ ప్రమాదం ఏదో ఒక వైపు నుంచి వస్తుంది, ఏదో ఒక దిశ నుంచి వస్తుంది. అది ఇప్పుడు ఎలా వచ్చింది, ఈసారి ఏమవుతుందిలే మార్కెట్స్కి, లిక్విడిటీ బాగుంది, ఎర్నింగ్స్ బాగున్నాయి, జీడిపి గ్రోత్ బాగుంది, అన్నీ బాగున్నాయి కదా, ఇంకేముంటుందిలే రిస్క్ అనుకున్నాం. వస్తే గ్లోబల్గా ఏదైనా వస్తుందేమో అనుకున్నాం, కానీ రెగ్యులేటర్ నుంచి వచ్చింది ఈసారి. రెగ్యులేటర్ నిన్న సెబీ చీఫ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి. ఏమని, మార్కెట్లో ఒక బబుల్ క్రియేట్ అయింది స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్లో. సో ఆ బబుల్ ఇప్పుడు మేము దాని మీద దృష్టి పెట్టాం. ముఖ్యంగా ఎస్ఎంఈ స్పేస్లో, అంటే మనకి ఎన్ఎస్సీలోను బీఎస్సీలోను రెండింటిలోనూ ఎస్ఎంఈ ఉంది, అందరికీ తెలిసిందే ఈ అంశం. మెయిన్ బోర్డ్ ఎస్ఎంఈ అనే ఒక రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. సో ఆ ఎస్ఎంఈ ఐపీఓస్లో చాలా గందరగోళాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. మ్యానిపులేషన్ అనే పదం కూడా వాడారు సెబీ చీఫ్. సో మ్యానిపులేషన్ జరుగుతోంది. 200 times, 300 times, 500 times ఇలా ఓవర్ సబ్స్క్రిప్షన్స్ రావటం, ఆ తర్వాత స్టాక్స్ కూడా ఎక్కడో లిస్ట్ కావటం, మనం చాలా ఆచితూచి ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ కార్యక్రమంలో. ఎస్ఎంఈ స్టాక్స్ గురించి మనం మాట్లాడవద్దు, నేను మన అనలిస్టులు అందరం కూడా ఒక మాట అనుకున్నాం, ఎస్ఎంఈ స్పేస్ గురించి మనం ఎక్కువగా మాట్లాడద్దు. ఎందుకంటే అక్కడ చాలా గందరగోళం జరుగుతోంది, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఈ ఐపీఓస్ కూడా సెబీ ఏం చేసింది, వెసులుబాటు ఇచ్చింది, మీరు ఎక్స్చేంజెస్ అప్రూవ్ చేస్తే చాలు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్కి, మేము చూడాల్సిన అవసరం లేదని, మెయిన్ బోర్డు వరకే సెబీ చూస్తుందని. కానీ అలా అని చెప్పేసి ఎక్స్చేంజెస్ ఏవో చేశాయని కాదు, బట్ స్టిల్ అక్కడ రావాల్సినంత ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉండడం లేదు ఆయా కంపెనీలకు సంబంధించి. అందువల్లనే మనకు ఆ ఎస్ఎంఈల్లో చాలా గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు బహుశా సెబీ ఏఐ టూల్స్ను కూడా వాడే అవకాశం కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను వాడి ఇకపై రాబోయే ఎస్ఎంఈలు, ఐపీఓస్ కావచ్చు, ఇతరత్ర లిస్టింగ్ తర్వాత ఇచ్చే ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాన్ని సెబీనే ఏదో ఒక జాగ్రత్త తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఇది ఎస్ఎంఈ స్పేస్కి సంబంధించి. రెండోది, ఆర్బీఐ రెగ్యులేటరీ ఉచ్చును చాలా పటిష్టంగా బిగిస్తోంది ఎన్బిఎఫ్సీల మీద. ముఖ్యంగా మనం చూసాం పేమెంట్ బ్యాంక్స్, పేటిఎం కావచ్చు, అలాగే జేఎం ఫైనాన్స్, ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, వీటన్నిటి మీద తీసుకున్న చర్యల కారణంగా ఇప్పుడు ఎన్బిఎఫ్సీల్లో ఒక హడావుడి మొదలైంది, అప్రమత్తత మొదలైంది. మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆర్బీఐ ఏం చేస్తుందో అనే ఒక భయం మొదలైంది. మూడోది సెబీ యాంఫీ రూల్స్. యాంఫీ ఒక 20 డేస్ బ్యాక్ అనుకుంటాను, 3-4 వీక్స్ బ్యాక్ చెప్పింది, స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ క్యాప్ స్కీమ్స్, మిడ్ క్యాప్ స్కీమ్స్లో ఇక్కడ మీరు ఒక స్ట్రెస్ టెస్ట్ చేసుకోవాలి March 15th. ఈ స్ట్రెస్ టెస్ట్ ఏంటి, స్ట్రెస్ టెస్ట్ అంటే ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా అడ్వర్స్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్, ఏ రోజుకి ఆ రోజు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇలా రోజువారీ అమ్మకాలు జరుగుతున్నప్పుడు, కొనుగోలు జరుగుతున్నప్పుడు రిడెంప్షన్ ప్రెజర్ వస్తే ఏం చేస్తారు మీరు, సడన్గా
ఒక 50% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మీ దగ్గరకు వచ్చి మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అండ్ రిడెంప్షన్కి వస్తే ఏం చేయాలి వాళ్ళు మార్కెట్. ఎలా ఉండాలో అలా అలా అవుతున్నా ఉన్నాయి పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు. ఎందుకంటే మనం హై నుంచి మనం చూస్తే వొడాఫోన్ ఐడియా 20% పడిపోయింది, ఎస్ బ్యాంక్ 28%, ఎన్హెచ్పిసి సుజాన్ అవి నేను మధ్యాహ్నం యాప్లో మన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అందరూ ఇదే, మా దగ్గర ఇరిడా ఉన్నాయండి, ఐఆర్ఎఫ్సి ఉన్నాయండి, హైలో కొన్నారు అందరూ కూడా. నవంబర్ డిసెంబర్ వరకు కొన్న వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు, చక్కగా అందరికీ ఇంకా ఇప్పటికి కూడా 30, 40, 50, 60% ప్రాఫిట్స్లో ఉన్నారు. కానీ ఆ తర్వాత జనవరి నుంచి నిన్న మొన్న వరకు కొన్న వాళ్ళకే హైలో కొన్నారండి చాలామంది. లాస్ట్ 15 డేస్లో 200 నుంచి 150 వచ్చిన స్టాక్స్ని కొనేశారు, స్టాక్ పడిపోయింది కదా ఇంకా ఏం పడుతుందిలే అని. సో అక్కడ ఎక్కువ ఎన్ని స్టాక్స్ రిస్కీ స్టాక్స్. సో మనం పదే పదే అనుకున్నాం రిస్కీ స్టాక్స్ అని, స్పెక్యులేటివ్ స్టాక్స్ అని, పంప్ అండ్ డంప్ స్టాక్స్ అని, అలాగే నానో క్యాప్ స్టాక్స్ విత్ రిస్క్ అని, ఇటువంటి కంపెనీస్ వాళ్ళకి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఫర్ ఇన్స్టాన్స్ ఏ కంపెనీ లైక్ ఆర్వీఎన్ఎల్ హైలో కొన్నా కూడా దట్ కంపెనీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫండమెంటల్స్, ఇట్స్ ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్. ఒకవేళ హైలో ఎప్పుడైనా పొరపాటును కొన్నా కూడా రేపు ఆ రేట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కొన్ని స్టాక్స్లో అటువంటి అవకాశం మనకు చాలా తక్కువ. సో బీ కేర్ఫుల్, ఇప్పటికి కూడా ఆఫ్కోర్స్ అప్రమత్తంగా చాలా రోజుల క్రితం నుంచి ఉండాలి, కనీసం ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ రిస్క్ ఉంటే అక్కడ దూరంగా ఉండండి ఆ స్టాక్స్కి. బీ విత్ క్వాలిటీ స్టాక్స్, ఎందుకంటే మళ్ళీ మనకు ఎర్నింగ్ సీజన్ మళ్ళీ సమీపిస్తుంది, నెక్స్ట్ మంత్ ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇలా ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంత కీ ఈవెంట్స్ మన ముందు ఉన్నప్పుడు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికీ తోడు ఈ బబుల్ అని ఏదైతే అంటున్నారో ఆ బబుల్ ఉన్న పరిస్థితికి దూరంగా ఉండాలి. నిలనిస్తూ మాట్లాడదాం కుటుంబరావు గారు. నిన్నటి మిడ్ స్మాల్ క్యాప్ సెల్లింగ్ అనేది మనకు చాలామందిని కలవరపరిచింది. ఆఫ్కోర్స్ మనం చెప్తూనే ఉన్నాము కేర్ఫుల్గా ఉండండి, క్వాలిటీ పట్ల శ్రద్ధ వహించండి అంటూ. సరే, మార్కెట్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఆ ఇమోషన్స్ తప్పవు, ఆ గ్రీడీనెస్ తప్పదు, ఆ ప్యానిక్ కూడా అలాగే ఉంటుంది. నిన్న చాలామంది ప్యానిక్ అయిపోయి క్వాలిటీ స్టాక్స్ని కూడా అమ్మేశారు, లార్జ్ క్యాప్స్ని కూడా అమ్మేశారు. అటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది, ఏం చేయాలి ఈ సమయంలో? క్లియర్లీ అండి, శానిటీ అనేది అవసరం. ఏదైతే కనుక నిలకడగానమాట ఒక క్లారిటీ తోటి థింక్ చేయటం అనేది అవసరం అని చెప్పేసి అని చెప్తాను. స్టాక్ మార్కెట్ అంతా కూడా గేమ్ ఆఫ్ ఎమోషన్స్, ఎందుకంటే పడుతున్నప్పుడు భయపడేము కొందరు, ఫియర్ అనమాట, పెరుగుతున్నప్పుడు ఆశ పెరుగుతుంది, గ్రీడీనెస్ అమ్మరు, దాంతో అనమాట రిపీటెడ్గా అనమాట స్టక్ అయ్యే పాసిబిలిటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పటికప్పుడు మనం కాషన్ చేస్తూనే ఉంటాం, ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి, ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోండి, లార్జ్ ప్రాఫిట్స్ ఉంటే కనుక ఎఫ్ఓసి చేసుకోండి. ఇవన్నీ ఊరికి నేను చెప్పట్లేదు కదా, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాం ఎప్పటికప్పుడు అనమాట. అదర్వైజ్ ఇలాంటి షార్ప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు, వాల్యుయేషన్స్ తిరిగి అట్రాక్టివ్ అయినప్పుడు కొనడానికి కూడా డబ్బులు ఉండాలి కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్ మనీ అయితే తీసుకురాలేము కదా మార్కెట్ లో. అందుకని ఎప్పటికప్పుడు పేపర్ పైన ప్రాఫిట్స్ చూసే కంటే యాక్చువల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఆ మనీ మన బ్యాంక్ లోకి వచ్చిందా లేదా అనేది చూసుకోవటం మోర్ ఇంపార్టెంట్ అని రిపీటెడ్ గా కాషన్ చేస్తానే ఉంటాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను అనమాట. కాబట్టి వీక్ స్టాక్స్ ఎప్పుడైనా సరే బబుల్స్ టైం అప్పుడు అనమాట పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవాలి. చాలా సార్లు చెప్తాం, థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రాగానే ఇది అప్రోప్రియేట్ టైం, రీషఫుల్ చేసుకోండి. ఫండమెంటల్లీ బాగుని స్టాక్స్ అనమాట, ఎస్పెషల్లీ హై పీఈస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ బయటకు వచ్చేయండి అని చెప్పి రానాళ్ళు ఆటోమేటికల్లీ ఇవాళ రిపెంట్ అవుతారు కాస్త. బట్ ఒకటైతే కాషన్ ఇప్పటికి కూడా చేస్తున్నాను, ఇంత బిగ్ ఈవెంట్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత
ఈ ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ ని బట్టి కూడా విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ చూసి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, ఏ కంపెనీ బాగా చేయగలదు అనేది కూడా చూసుకుని పోర్ట్ఫోలియోని రీస్ట్రక్చర్ చేసుకోవటం, రీషఫిల్ చేసుకోవటం కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అని అంటాను. దిస్ అన్ ఆన్గోయింగ్ గేమ్ ఇన్ స్టాక్ మార్కెట్ అనమాట. కాబట్టి ఆ గేమ్లో మెలకువలు నేర్చుకోవటం అనేది అనమాట ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. కాబట్టి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే ట్రేడ్ చేయమని ఇప్పుడు కూడా అంటాను. ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ అనమాట నిన్నట్లాంటి ప్యానిక్ రోజుల్లో తగ్గినప్పుడు కొనడానికి ఆపర్చునిటీనే, కానీ ఆ టైం అప్పుడు వేరే వీక్ స్టాక్స్ లో ఇరుక్కుపోయి ఆ నష్టాలు భరించడం కోసం ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ అమ్ముకుంటే కనుక అంతకంటే కూడా బిగ్గర్ మిస్టేక్ ఏది చేయలేదని చెప్పేసి కూడా ఆలోచించుకోవాలి. క్లియర్గా మార్కెట్ వల్ల మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటానే కాకుండా మన ఇన్ఫ్లేషన్ డేటా కూడా అనమాట ఇంపాక్ట్ ఉంటుంది. ప్లస్ లార్జ్ క్యాప్ స్టాక్ లైక్ ఐటీసీలో బ్యాట్ అనమాట యాజ్ క్విక్లీ యాజ్ ఈ వారంలోనే దాదాపు 2-3 బిలియన్ డాలర్స్ అనమాట ఈక్విటీ సేల్ ఉండొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. మరి అది ఏ ఇన్స్టిట్యూషన్స్ పికప్ చేసుకుంటుంది ఏంటి అనేది కూడా మనం కేర్ఫుల్గా చూడాల్సి వస్తుంది అనమాట. అండ్ నిన్న వీక్నెస్ ఎంత జనరేట్ అయింది అంటే కారణం బ్యాంక్ నిఫ్టీలో 12 స్టాక్స్ లో ఎక్సెప్ట్ ఏయూ బ్యాంక్ 11 స్టాక్స్ పట్టడం చూసాను నిన్న బ్యాంక్ నిఫ్టీలో. ఎప్పుడైతే కాస్త రెసిలియన్స్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించిందో ఇలాంటి సెల్ ఆఫ్ అనమాట మళ్ళా కొంచెం పానిక్ కానీ కొంచెం అనుమానాలు కానీ క్రియేట్ చేయడం ఆ సెక్టార్ పైన కూడా బట్ ఫర్ న్యాచురల్ అని చెప్పేసి అని అంటాను. అండ్ కాబట్టి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టెప్స్ కానీ ఆర్బీఐ స్టెప్స్ కానీ ఏవైతే కనుక ప్రైవేట్ లెండింగ్ పైన కానీ P2P లెండింగ్ పైన కానీ ఇటు NBFCs పైన కానీ రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయో ప్రికాషనరీగా, దాని ఇంపాక్ట్ ఓవరాల్ గా ఫైనాన్షియల్ సెక్టర్ పైన కంటిన్యూస్ గా నెక్స్ట్ 2-3 మంత్స్ కూడా ఉండే పాసిబిలిటీ ఉందని ఆలోచించుకోవాలి. అయితే సేబీ కాషన్ నిన్న ఏదైతే గనక సేబీ చీఫ్ అన్నారు ఎస్ఎంఈ సెగ్మెంట్ లో బబుల్ గురించి కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ గురించి కానీ బెటర్ లేట్ దాన్ నెవర్ అని అంటాను. మనం మొన్న కూడా ఒకసారి కాషన్ చేసాం ఎవరు అడిగితే కనుక ఈ మహాదేవ్ క్రికెట్ యాప్ ప్రమోటర్స్ వలన ఇటు దుబాయ్లో నుంచి కపుల్ ఆఫ్ ఆపరేటర్స్ అనమాట కలకత్తా ఆపరేటర్ టిబ్రేవాళ్ళతో కలిసి అనమాట ఇట్లా ఆపరేట్ చేశారు కొన్ని స్టాక్స్, అటన్నిటిపైన ఈడీ దర్యాప్తులు కూడా అవుతున్నాయి ఇట్లా అని చెప్పి ఎవ్రీ బుల్ రన్ లో ఇలాంటి బట్ ఫర్ న్యాచురల్ ఎక్స్పెక్ట్ కూడా చెయ్యాలి. కాబట్టే ఎప్పటికప్పుడు కాషన్ కూడా చేయటం జరుగుతుంది. కొన్ని పెన్నీ స్టాక్స్ ఏవైతే కనుక వితౌట్ ఫండమెంటల్స్ పెరుగుతాయో ఓన్లీ స్టోరీ టెల్లింగ్ అనమాట. మనకు తెలుసు వాట్సాప్ దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు గాలి వార్త అనమాట ఫ్లోట్ చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తూ ఉంటే ఆఖరికి మనకి ఎప్పుడు స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు కూడా దాని గురించి చెప్పడం మొదలు పెడితే కనుక మార్కెట్ పీక్ అయిందని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. అలాంటి స్టోరీస్ వచ్చినప్పుడు కూడా రీసెంట్లీ సెవరల్ స్టోరీస్ అట్లాంటివి రావటం కూడా చూసాం స్టాక్ మార్కెట్ లో ఇండివిజువల్ కంపెనీస్ గురించి. అందుకనే కాషన్ చేయటం కూడా జరుగుతుంది. మనం నిఫ్టీ వరకు చూస్తే కనుక క్లియర్లీ 22,400 ఇప్పుడు పెయిన్ పాయింట్ ఉంది. నేను చెప్పాం 22,600 కింద ఉన్నంతసేపు వీక్నెస్ ఉంటుందని ప్రూవ్ కూడా అయింది అది. ఇవాళ 22,400 ఇస్ ద ఇన్ఫ్లెక్షన్ పాయింట్. దాని కింద ఉంటే కనుక వీక్నెస్ ఉంటుంది, దాని పైన ఉంటేనే కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకోవాలి. అయితే ఆటోమేటికల్లీ కాల్స్ ఎక్కువగా కొన్నాళ్ళు ఇంకా 23,000 దగ్గరే ఉన్నారు. అయితే మళ్ళీ లాంగ్ వీకెండ్స్ కూడా ఉన్నాయి ఈ సెటిల్మెంట్ లో రెండు అనమాట. కాబట్టి ఆ టైం అప్పుడు పొజిషన్స్ ఎంతమంది క్యారీ చేయగలరు అనేది కూడా చూడాలి వీక్లీ పొజిషన్స్. యాజ్ ఆఫ్ నౌ అన్వైండింగ్ కూడా కాల్స్ ఎక్కువగా 22,000 దగ్గర నిన్న కనిపించింది. కాబట్టి మేబీ మేజర్ సపోర్ట్ మార్కెట్ కి మాత్రం 22,000-22,200 మధ్య ఉందని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. నిన్న డెలివరీ అంటామా చాలా వరకు డిఫెన్సివ్ స్టాక్స్ ఏదైతే ఎఫ్ఎంసీజీ కానీ ఫార్మా కానీ అంటాము వాటిలో డెలివరీ భయం కూడా అయింది. లైక్ ఫార్మా వచ్చేప్పటికి సింజిన్ సన్ ఫార్మా సిప్లా దివి ల్యాబ్స్ లో అయింది. అండ్ అదే ఎఫ్ఎంసీజీలో హిందుస్థాన్ లివరు అలాంటి స్టాక్ లో కూడా బయింగ్ అయింది. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సిమెంట్ లో కాస్త రిన్యూడ్ ఇంట్రెస్ట్ వచ్చింది డెలివరీ బయింగ్. దాల్మియా భారత్ కానీ జేకే సిమెంట్ కానీ అలాంటి స్టాక్స్ లో బయింగ్ కూడా కనిపించింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా నిన్న వాళ్ళు స్టేక్ డిసిన్వెస్ట్ చేసినాం అనమాట గంగ్వాల్ ఫ్యామిలీ ఇండిగో ఎయిర్లైన్స్ లో దాదాపు 4% స్టాక్ పెరిగింది. కానీ ఆ స్టాక్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా బాగా జంప్ అయినాయి. అలాంగ్ విత్ దట్ జైడస్ లైఫ్ సిమెంట్స్ లో కూడా స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి అవి చూడాలి. స్పెషల్గా షార్ట్స్ నిన్న ఏమన్నా డెవలప్ అయినాయి అంటే కనుక డెఫినెట్లీ పీవీఆర్ ఐనాక్స్ లో కానీ ABFRL అపోలో టైరు టాటా స్టీల్ ఇలాంటి స్టాక్స్ లో ఫ్రెష్ స్టాక్స్ కూడా డెవలప్ అయినాయి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం పీసీఆర్ పుట్ కాల్ రేషియో మాత్రం బిలో 1 వచ్చింది. అంటే ఇప్పుడు కరెక్షన్ కంప్లీషన్కి వస్తుంది, ఇంకా కొంచెం లాంగ్ వెళ్ళొచ్చా 22,400 కిందకి రాగానే అని చెప్పేసి కూడా కాల్స్ కాస్త ఎక్కువ బై చేశారు. కాబట్టి డెఫినెట్లీ
వన్ బిలో వచ్చింది పీసీఆర్, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఎఫ్ఐఐస్ మేబీ బికాస్ ఆఫ్ బ్లాక్ డీల్స్ అవనండి, ఏదైనా దాదాపు 4,000 కోట్ల పైచీలకు బయింగ్ కూడా చేయటం చూసాం మనం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దాదాపు 3,000 కోట్ల పైచీలకు కొన్నారు. అయితే ఇటు ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో మాత్రం కొత్త స్టాక్స్ యాడ్ అయ్యి ఇప్పుడు 7 స్టాక్స్ అనమాట బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. 7 స్టాక్స్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్, ఎందుకంటే వీఆర్ స్టిల్ ఇన్ అర్లీ పార్ట్ ఆఫ్ ద సిరీస్ అనమాట. జీ, ఏబిఎఫ్ఆర్ఎల్, మన్నాపురం, ఎంజిఎల్, సెయిల్, టాటా కెమికల్స్, హిందుస్థాన్ కాపర్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. చూడాలి, ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో ఎక్కువ ప్యానిక్ పడాల్సిన అవసరం లేదు. ఆ ప్యానిక్ మాత్రం ఖచ్చితంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో వీక్ స్టాక్స్ లో ఉంటే కనుక డెఫినెట్లీ భయపడాలి. బట్ అదర్వైజ్ సౌండ్ స్టాక్స్ లో, ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్, డీసెంట్ రిజల్ట్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న స్టాక్స్ లో మాత్రం డెఫినెట్లీ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్యానిక్ అప్పుడు స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ అని అమ్మకూడదు అని కూడా చెప్పేసి కాషన్ చేస్తాను. ఓకే, సిగాచి ఇండస్ట్రీస్, జెన్సాల్ ఇంజనీరింగ్, తోయమ్ స్పోర్ట్స్, గోగ్లా క్యాపిటల్ సర్వీసెస్ గోగియా, టైగర్ లాజిస్టిక్స్, ఎల్కేపీ ఫైనాన్స్, బిఎల్బి, ప్రీతిక ఆటో ఇండస్ట్రీస్, సర్వోటెక్ ఇండస్ట్రీస్, నార్త్ ఈస్టర్న్, వికాస్ ఎకోటెక్, ఇవన్నీ ఈ లిస్ట్ అంతా ఎందుకు చదువుతున్నానంటే హరిశంకర్ టిబ్రేవాలా అనే ఒక ఆయన దుబాయ్ బేస్డ్ స్టాక్ మార్కెట్ ఆపరేటర్ ఉన్నాడు. ఆయన ఈ స్టాక్స్ అన్నీ ఆపరేట్ చేశాడన్న వాస్తవాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిరూపించింది. ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేశారు. అంటే సూరజ్ చొకాని అని ఒక ఆయన, ఈ హరిశంకర్ టిబ్రేవాల అనుచరుడు, ఆయన ప్రెమిసెస్ మీద దాడులు చేసి అరెస్ట్ చేసి వాళ్ళ స్టాక్స్ని అన్నింటిని కూడా, అకౌంట్స్ అన్నింటిని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం పేర్కొన్నవి ఇందులో కొన్ని హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ కూడా మనం లాస్ట్ వీక్ అనుకున్నాం, హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి ఈ దుబాయ్ బేస్డ్ ఆపరేటర్స్ ఆపరేట్ చేస్తున్నవి అని. అందులో సిగాచి ఇండస్ట్రీస్ ఒకటి, కొన్ని పేర్లు వినిపించాయి, అపోలో మైక్రో సిస్టమ్స్ లాంటి పేర్లు కూడా వినిపించాయి. ఎంతవరకు కరెక్టా కాదనేది మనం చెక్ చేసుకోవాలి. బట్ బీ కేర్ఫుల్ అండి, చాలా కంపెనీలు ఇలాగ ఆపరేషన్స్కి గురయ్యి స్టాక్స్ అన్ని నిన్న ఇవన్నీ కూడా లోవర్ సర్క్యూట్లు 5%, 10% లోవర్ సర్క్యూట్ స్టార్ట్ చేయడం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ జెన్సాల్ ఇంజనీరింగ్ చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందని వార్త వచ్చింది, కానీ స్టాక్ వాజ్ డౌన్ ఆల్మోస్ట్ 9.2%. సో టెయింటెడ్ నేమ్స్ పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం మార్నింగ్ ఇందాక అనుకున్న అంశాలన్నిటికీ తోడు ఇలాంటివి కూడా బయటకు వస్తున్నాయి. సో అందుకని స్ట్రిక్ట్లీ స్టిక్ టు క్వాలిటీ. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రవీంద్ర గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసింహ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఏంటి బొంబాయిలో ఎటువంటి టాక్ నడుస్తుంది, ఇంకా ఎంత పెయిన్ ఉండొచ్చు అంటున్నారు, ఈ మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? కొన్ని పాకెట్స్లో అయితే డెఫినెట్గా అది బబుల్ అనేది బిల్డప్ అయింది వస్తుంది గారు, కానీ ఏంటంటే వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు వస్తుంది గారు ఈసారి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులేటరీ యాంగిల్ కూడా పనిచేసింది. ఏదైతే మనం కొంతకాలంగా మన షోలో చెప్తా ఉంటాం, ఏఎస్ఎం జిఎస్ఎం మెజర్స్ కూడా మార్కెట్ కు ఉపయోగపడి అంత బబుల్ టెరిటరీ ఏదో అవుట్ ఆఫ్ ద హ్యాండ్ అనే సిచ్యువేషన్ అయితే లేదు వస్తుంది గారు. కొన్ని స్టాక్స్ లో కొంచెం ఎక్కువ రెవెన్యూస్ ఇవి లేకపోయినప్పటికీ కొంచెం ఒక బాగా హైటెండ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అయితే జరిగింది వస్తుంది గారు. ఏమి ఇన్వెస్టర్స్ ఏం వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓవరాల్ గా మార్కెట్ అయితే వస్తుంది గారు, మనం కాలంగా చెప్తానే ఉన్నాం, ఒక కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది. బట్ ఏంటంటే డిప్స్ వచ్చినప్పుడల్లా మళ్ళీ తిరిగి రికవరీ అనేది ఇమీడియట్ గా వస్తుంది. సో ఇన్వెస్టర్స్ ఒకటి చేసుకోవాలి, ఈ కంపెనీ యొక్క స్టాక్ కనుక ఉంటే కనుక ఓన్లీ దాని ప్రైస్ నొక్కదాన్ని చూసి అట్రాక్ట్ అవ్వకుండా ఆ స్టాక్ ప్రైస్ ఎందుకు పెరిగింది, దాని యొక్క రెవెన్యూ ఫోర్కాస్ట్ ఎట్లుంది, వీటిని వేసుకుని ఆ స్టాక్స్ ఉంచుకోవాలి. ఇన్ కేసు ఏమన్నా స్నైఫనింగ్ ఏమన్నా డౌట్ కనుక వచ్చినట్లయితే ఆ స్టాక్స్ ని మళ్ళీ ర్యాలీస్ వచ్చినప్పుడు తిరిగి ఫ్లష్ అవుట్ చేసుకోవడం మంచిది వస్తుంది గారు. ఓవరాల్ గా అయితే వస్తుంది గారు వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. లాట్ ఆఫ్ లిక్విడిటీ ఉంది ఇండియన్ మార్కెట్ లో, ఇన్ కేసు ఏదైనా స్ట్రాంగ్ డిప్ కనుక వస్తే కనుక ఎఫ్ఐఐ మనీ కూడా ఎంటర్ అవడానికి మనీ రెడీగా ఉంది వస్తుంది గారు. అందువల్ల వరిసమ్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అయితే ఏం లేదు వస్తుంది గారు. కొంచెం ఈ 1-2 డేస్ ఎందుకంటే మనం పైనుంచి కింద ఎంత పడిందో చూస్తున్నాం, కానీ కింద నుంచి ఎంత పెరిగిందో చూడట్లేదు. సో ఆ సిచ్యువేషన్ కనుక చూస్తే వస్తుంది గారు ఈ ప్రస్తుతం ఉన్న కరెక్షన్ అనేది పెద్ద కరెక్షన్ ఏం కాదు, మార్కెట్ లో ఒక అడ్జస్ట్మెంట్ అనేది అయితే మార్కెట్ లో ప్రస్తుతం జరుగుతుంది గారు. సో ఇంకా డీపెన్ అవుతుందని అనుకోవట్లేదు మీరు కరెక్షన్ వసంత్ గారు? మరీ అంత షార్ప్ కరెక్షన్స్ అయితే రావు వసంత్ గారు, ఒక నార్మల్ ఈ కన్సాలిడేషన్ అనేది అయితే ఉంటుంది. ఏ స్టాక్స్ లో అయితే వాల్యుయేషన్స్ చాలా ఎక్సెసివ్ ఉన్నాయో, ఫండమెంటల్స్ కి చాలా చేదాటిపోయి ఉన్నాయో, అక్కడ డెఫినెట్ గా అయితే డీప్ కరెక్షన్స్ అయితే వస్తే వస్తుంది.
రాజేంద్ర గారు ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ? ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. థర్స్డే ఒక రివర్సల్ బార్ తర్వాత నిన్న ఒక రెడ్ బార్ రావటం చూసామండి. సో నిన్న ఉదయం కూడా మనం చెప్పడం జరిగింది 22525 ఏదైతే ఉందో అది దాటకపోవచ్చు అని. ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే రివర్స్ అవటం చూసాం. సో నిన్న డే మొత్తం సెల్లింగ్ ఏ ఉంటాను చూసాం నిఫ్టీలో. బట్ సెల్లింగ్ ఇంటెన్సిఫై ఎక్కడైంది అంటే కనుక థర్స్డే రోజు లో ఏదైతే ఉందో 22,430. సో డోజీ బార్ లో కట్ అయింది అంటే కనుక టోటలీ బేర్స్ కంట్రోల్లోకి మార్కెట్ వెళ్ళిపోయిన ఒక ఇండికేషన్ వస్తుంది. ఆ విధంగానే 22,526 నుంచి 22,300 అంటే టాప్ నుంచి 200 పాయింట్స్ కూడా పర్ఫామ్ చేసాం. సో ఈ నేపథ్యంలో 22,520 అనేది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ అయిపోతుంది. మేబీ 22,700 అనుకుంది, కాస్త కొద్దిగా 22,500 వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. రేంజ్ డెఫినెట్ గా కొద్దిగా స్ట్రింక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ దీస్ డేస్ మనం 22,000 నుంచి 22,700 అనుకుంది, కాస్త ఇప్పుడు 22,180 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక సపోర్ట్ పాయింట్ గా, అండ్ నిన్నట్ హై 22,526 ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా మార్కెట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ కొద్ది కన్సల్టేషన్ లో ఉండే ఛాన్సే ఎక్కువ కనపడుతుంది ఈరోజు. అండ్ నిన్న మనకి ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా లేకపోయింటే కనుక మార్కెట్ ఇంకా ఎక్కువ పడేది. ఎందుకంటే దేర్ ఆర్ 3 రీజన్స్. వన్ ఈజ్ టాటా గ్రూప్ లో మనకి టాటా సన్స్ ఏదైతే ఐపీఓ రారు అన్న ఒక రూమర్ రావటం. సెకండ్ థింగ్ సెబీ స్ట్రెస్ టెస్ట్ ఏదైతే పెట్టుకోమని చెప్పిందో మ్యూచువల్ ఫండ్స్ కి, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, అదొక రీజన్. అండ్ థర్డ్ థింగ్ అఫ్ కోర్స్ మనకి సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏదైతే ఇచ్చిందో ఎలక్ట్రల్ బాండ్. సో 3 రీజన్స్ మార్కెట్ ని కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. సో మన గేమ్ మొత్తం అక్కడే ఎక్కువ ప్లే అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫెన్సెస్ నిన్న బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి పెరిగిన టాటా గ్రూప్ అది కూడా కొద్దిగా రిట్రేస్ అయిందని చెప్పొచ్చు. సో నిన్న ఇందాక కుటుంబరావు చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ లో పెరిగిన స్టాక్ ఏది అంటే కనుక వన్ ఆఫ్ ది వీకెస్ట్ బ్యాంక్ అది. సో ఏయూ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ ఆర్ ద వీకెస్ట్. బట్ నేను ఏయూ బ్యాంక్ ఒక 2% పెరగడం చేసాం. సో దిస్ ఈస్ అ క్లియర్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ లాగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ మనకి టాప్ నుంచి చూస్తే కనుక 48,200 నుంచి 47,300 క్లోజ్ టు 1000 పాయింట్స్ కరెక్ట్ వచ్చింది కాబట్టి 46,932 అనేది 20-day మూవింగ్ యావరేజ్ ఒక మంచి సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఒక డిప్స్ లో కొన్ని ప్రయత్నమే చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే 47,300 నిన్న క్లోజ్ అవుట్ అని చూసాం, ఇంకో 400 పాయింట్స్ కింద దర్ ఇస్ ఎ బిగ్ సపోర్ట్. సో ఒకవేళ 250 పాయింట్స్ పడితే కనుక ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని కొంటే కనుక మేబీ ఈ నెగటివ్ న్యూస్ అన్ని నెగేట్ అయిపోయి మళ్ళా ర్యాలీ మొదలైంది అంటే కనుక 48,600 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే మనం రిస్క్ ఇక్కడ 200-250 పాయింట్స్ వస్తున్నాం, రివార్డ్ ఈజ్ ఆల్మోస్ట్ 1400-1600 పాయింట్స్ వస్తున్నాం. సో 1:7 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వీ షుడ్ ట్రై టు అటెంప్ట్. ఇక నిన్న మనకి ఎఫ్ఎండ్ స్పేస్ లో చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ సేమ్ నేమ్ టాటా కెమికల్ తో పాటు ఒక 11% కరెక్ట్ అవటం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ దేర్ ఇస్ అ గుడ్ సెల్ ఆఫ్ స్టాక్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ కానీ హిందుస్థాన్ కాపర్, ఎన్ఎండిసి, సేల్ అన్ని కూడా ఒక నెగటివ్ గా రియాక్ట్ అవటం చూసాం. ఇంకా పెరిగిన వాటిల్లో అఫ్ కోర్స్ ఇట్స్ ఎ న్యూస్ బేస్డ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. ఇండిగోలో ప్రమోటర్ ఏదైతే స్టేక్ అమ్ముతారన్న వార్తలతో ఒక 3% అప్ రావటం చూసాం. అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ కొద్ది సపోర్ట్ ఇచ్చాయని చెప్పొచ్చు, ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ అండ్ ఎస్బీఐ ఇవన్నీ కూడా కొంచెం. అండ్ మిడ్ క్యాప్ ఐటీలో కూడా కొంచెం బయింగ్ రావటం చూసాం, స్టాక్స్ లైక్ నౌకరీ, ఎంఫోసిస్ ఇవన్నీ కూడా. అఫ్ కోర్స్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో అన్ని వీక్గా ఉన్నా కూడా డిఫెన్స్ స్టాక్స్ లైక్ హెచ్ఏఎల్ కూడా పెరగటం చూసాం. అండ్ ఇన్ క్యాష్ సెగ్మెంట్ లో ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టాక్స్ విచ్ ఆర్ ఎవిడెంట్ ఆఫ్ వీక్నెస్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మనకు కొద్ది సపోర్ట్ పాయింట్స్ దగ్గరకు వస్తున్నప్పటికీ ఆ ఉంటాయా బ్రేక్ అవుతాయా అనేది కొద్దిగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే నిన్న క్రాక్ అయిన స్టాక్స్ లో పెద్ద స్టాక్స్ క్రాక్ అయింది నిన్న. మనం చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఎస్ ఫార్మా 198 బ్రేక్అవుట్ వచ్చింది, ఇంకా నుంచి 230 వెళ్తుంది అనుకుంది, కాస్త ఆల్మోస్ట్ 159 వచ్చేయటం చూసాం. అంటే 25-30% కరెక్ట్ అవటం చూసాం టాప్ నుంచి చూస్తే కనుక. సో టాప్ లో డిస్ట్రిబ్యూట్ అయిందా అంటే ఇది కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇట్ హాస్ టు హోల్డ్ దట్ 146 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉంటుంది. సో ఒకవేళ 146 కట్ అయింది అంటే కనుక మన కన్ఫర్మేషన్ వస్తుంది టాప్ లో డిస్ట్రిబ్యూట్ అయిందని. సో అలాంటివి వీ నీడ్ టు కేర్ఫుల్లీ వాచ్. సో అదర్ స్టాక్స్ లైక్ పితి ఇంజనీరింగ్ కానీ లేకపోతే గుడ్ స్టాక్స్ లైక్ న్యూ ల్యాండ్ ఇన్ ఆల్మోస్ట్ 10% కరెక్ట్ అవటం చేసాం. సో 7,400 నుంచి ఆల్మోస్ట్ 5,800 విత్ఇన్ 2 డేస్ కరెక్ట్ అవటం చేసాం. సో ఇలా సెల్ ఆఫ్ చూస్తుంటే ప్రాబ్లీ సమ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే కనుక ఇందాక మీరు చెప్పిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేటర్ స్టాక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ స్టాక్స్ లో ఎవరైతే స్ట్రక్ అయి ఉన్నారో వాళ్ళు కొద్ది క్వాలిటీ స్టాక్స్ అమ్మి అక్కడ లాసెస్ ని కాంపెన్సేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కొద్ది కేర్ఫుల్ గా ఉండాలి. బట్ అగైన్ స్టాక్స్ మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఎక్కువ పెరిగే స్టాక్స్ ని ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జియో ఫైనాన్స్ నిన్న
న్యూ హై పైన క్లోజ్ అవుట్ అని చూసాం జియో ఫైనాన్స్. సో అలాంటి స్టాక్స్ ని వీ షుడ్ ఫోకస్ అట్ దిస్ టైమ్స్ అని నా ఉద్దేశం. ఆఫ్ కోర్స్ జిఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, రెసిలియన్స్ చాలా బాగా చూపిస్తుంది అది. మేబీ ఆ స్టాక్ మోనిటీ లో 480 దట్ షుడ్ యాక్ట్ ఎస్ ఎ గ్రేట్ సపోర్ట్. నేను కూడా 500 రావట్ అని చూసాం. అండ్ ఇలాంటి స్టాక్స్ ని ఇలాంటి టైంలో వీ షుడ్ పిక్ అని ఫర్ క్విక్ గెయిన్స్ అని మా ఉద్దేశం. కార్తీక్ హైదరాబాద్ నుంచి ఒక మెయిల్ పంపించారు. మ్యూచువల్ ఫండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ 25 lakhs పోర్ట్ఫోలియో ఉంది, 15 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటిన్యూ చేయొచ్చా లేదా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ అవుట్లో కొన్న వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ మూవ్స్ చూసి బెంబేలెత్తాల్సిన అవసరం ఎంత మాత్రం లేదండి. హైలో కొన్నా లోలో కొన్నా ఎక్కడ కొన్నా కూడా క్వాలిటీ స్టాక్స్లో కనుక మీరు ఉంటే, క్వాలిటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ క్వాలిటీ స్టాక్స్లో ఉంటే ఏమీ ఇబ్బంది లేదు. ఫర్ ఇన్స్టాన్స్ 2008 హైలో ఎవరైనా కొనేసి, 2008 ఈ మధ్య మనం చూసిన రీసెంట్ అక్కడ నుంచి మార్కెట్ పట్టడం, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంతా తెలుసు మనకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదేమో, బట్ ఒక లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి తెలుసు. సో ఆ టైంలో ఎవరైనా హైలో ఇన్వెస్ట్ చేసి ఉంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో, ఒక టేబుల్ నిన్న ఆఫ్టర్నూన్ కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ హ్యాస్ గివెన్ 16.6% రిటర్న్స్, సిఏజీఆర్ రిటర్న్స్ అంటాం, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్స్. అప్పటి నుంచి 2008 నుంచి అంటే లాస్ట్ 15 ఇయర్స్లో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 16% ఇచ్చింది, 16.6% కన్సిస్టెంట్లీ పెర్ఫార్మ్డ్. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఓల్డ్ స్కీమ్స్, 16.56% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 15-16 ఇయర్స్లో. డిఎస్పి స్మాల్ క్యాప్ 15.72%. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఎక్కువ మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఆ స్కీమ్ కూడా ఇట్ హ్యాస్ గివెన్ 14-15% రిటర్న్స్ ఇన్ ది లాస్ట్ 15-16 ఇయర్స్. సో ఏమాత్రం జంకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడు కూడా ఒక పెద్ద ఆయన అన్నారు, స్టాక్స్ వోంట్ మేక్ యూ వెల్దీ బట్ యువర్ బిహేవియర్ అరౌండ్ ది స్టాక్స్ అది మిమ్మల్ని వెల్దీగా చేస్తుంది అని. మనం ఎప్పుడైతే మనం సత్ప్రవర్తనతో మెలుగుతామో స్టాక్స్ పట్ల, స్కీమ్స్ పట్ల, వాళ్ళకే చక్కగా డబ్బులు వస్తాయి, వాళ్ళే సంపన్నులు అవుతారు మార్కెట్లో. అంతేగాని హడావుడిగా గెంతులు పెట్టేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు సంపాదించనే లేరు, గుర్తుపెట్టుకోండి. బ్రేక్ తీస్తున్నాం ఇప్పుడు. 70% లాభంలో ఉన్నాను అమ్ముకోమంటారు. మార్క్సన్స్ ఫార్మా ఒకటి, ఇంకోటి ఏదన్నారు? షిప్పింగ్ కార్పొరేషన్, ఎస్సీఐ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా ప్రాఫిట్స్ లో ఉన్నారు. కుటుంబ గారు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? మార్క్సన్స్ ఫార్మా అనూహ్యంగా పెరగటం కూడా చూసామండి, దాదాపు 60-70 రూపాయలు ఉన్న షేర్ అనమాట 170 దాకా కూడా వెళ్ళింది. ఎగెన్స్ట్ అదర్ ఫార్మా షేర్స్ నాన్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ స్టాక్ పెర్ఫార్మ్ చేయటం చూసాం. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే ఫుల్లీ ప్రైస్డ్ అని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్ కూడా ఫ్యాక్టర్ అయిపోయింది. స్టాక్ అనమాట హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతుంది, ఇప్పుడు లోవర్ బాటమ్ లోవర్ టాప్ ఫామ్ అవుతుంది. నన్ను అడిగితే ఎన్ని స్మాల్ ర్యాలీ వస్తే కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటానండి మార్క్సన్ ఫార్మా. అయితే షిప్పింగ్ కార్పొరేషన్ ఎనీవే ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ ఉండదు అని తెలిసిన తర్వాత అనమాట స్టాక్ కొంచెం కరెక్ట్ అవటం కూడా చూసాం. అయితే డెఫినెట్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అనమాట మేబీ ఇన్ 6 మంత్స్ అనమాట డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండొచ్చు. ఎప్పుడైతే కనుక పోస్ట్ ఎలక్షన్స్ కి డిస్ఇన్వెస్ట్మెంట్ పోస్ట్ పోన్ చేశారో స్టాక్ దాదాపు 270-280 ఏదైతే రీచ్ అయిందో పిఎస్యు స్టాక్స్ మిగతాతో పాటు ర్యాలీలో కరెక్ట్ అవటం కూడా చూసాం 280కి. మేబీ ఫర్దర్ లో కూడా రావచ్చు కానీ సిగ్నిఫికెంట్ గా పడకపోవచ్చు. 180-190 కంటే కూడా కింద తెల్లే సూచనలు అయితే కనపట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాల్యుయేషన్ కాస్త అట్రాక్టివ్ లెవెల్కి వచ్చింది కాబట్టి వెయిట్ చేయమంటాను పోస్ట్ ఎలక్షన్స్ వరకు. ఓకే, మర్సన్స్ ఫార్మా అమ్మేసుకోండి, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేయండి ఎలక్షన్స్ అయ్యేంత వరకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే సార్. ఎందుకు మళ్ళీ చెప్పిన అంశాన్ని, కుటుంబరావు చెప్పిన అంశాన్ని మళ్ళీ రిపీట్ చేశాను. నేను ఒక ఆయన వచ్చారు విజయవాడ నుంచి, పెద్ద ఆయన, ఆయన అడుగుతున్నారు అనమాట. మీరు ఆ పేర్లు సరిగా మాకు వినపట్టలేదు, అర్థం కావట్లేదు, అనలిస్టులు కూడా పేర్లు ఉచ్చరించడం లేదు వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు అని, అందువలన మళ్ళీ రిపీట్ చేస్తాను. సరే, కాలర్ మనకు వినపట్టలేదు, ఒక మెయిల్ చూద్దాం. మాధురి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. హెచ్ఓఈసి 201 రూపాయల్లో 1000 షేర్లు ఉన్నాయి, గెయిల్ ఉన్నాయి 193లో. క్రాంతి గారు, హెచ్ఓఈసి ఏంటి? హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? వసంత్ గారు, లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయాల్సిన స్టాక్ వసంత్ గారు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ప్రస్తుతం స్టేబుల్ గా ఉన్నాయి కాబట్టి
స్టాక్ లో కూడా కొంచెం కన్సాలిడేషన్ అనేది నడుస్తుంది వస్తుంది గారు. వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, కానీ ఏంటంటే రీసెంట్ గా ఈ కంపెనీలో జరిగిన మేజర్ ఈవెంట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ సిఇఓ రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసి నెక్స్ట్ కంపెనీలో ఉన్న సిఎఫ్ఓనే సిఇఓ కింద ప్రమోట్ అవటం జరిగింది వస్తుంది గారు. సో అంత తప్పించి దీంట్లో పెద్ద నెగిటివ్ న్యూస్ అయితే ప్రస్తుతం లేదు వస్తుంది గారు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఎర్నింగ్స్ పెరగడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ అప్రోచ్ కనుక్కుంటే వస్తుంది గారు ఈ స్టాక్ ను హోల్డ్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ ర్యాలీస్ లో 250 ఈ రేంజ్ కనుక తిరిగి స్టాక్ మళ్ళీ వస్తే వస్తుంది గారు, ఈ టైంలో ప్రాఫిట్ చేసుకోవడం మంచిది. సో హెచ్ఓఈసిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. గెయిల్ పరిస్థితి అండి కుటుంబరావు గారు, 193లో 1000 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి, అంటే అది కమ్ ఇది డివిడెండ్ కొన్నారు ఎక్స్ డివిడెండ్ కొన్నారు తెలియదు అనమాట. బట్ స్టాక్ మాత్రం డెఫినెట్లీ ఇస్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బుల్ రన్. రీసెంట్ కూడా అనమాట వీళ్ళు ఈథెన్ ఇంపోర్ట్ కిట్కి టైప్ కూడా చేసుకోవటం షేర్ తోటి చూసాము, వన్ ఆఫ్ ద బెటర్ పెర్ఫార్మింగ్ పిఎస్యు కంపెనీస్ కూడా. అయితే వాల్యుయేషన్స్ మనం చూసాం చాలా రిచ్ వాల్యుయేషన్స్ అయిపోయినాయి గత కొద్ది రోజులుగా అనమాట. కాబట్టి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఇక్కడ నుంచి స్టాక్ ఒకసారి దాని మేజర్ సపోర్ట్ 172 వరకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆయన యావరేజ్ చేయడానికి ప్రిపేర్ అయితే వెల్ అండ్ గుడ్ అనమాట 172 కి. బట్ ఆయన ప్రైస్ 193 ప్లస్ కూడా మళ్ళా వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి, బట్ ఇట్ మై టేక్ టైమ్. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, అడగండి. హలో వినిపిస్తుంది అండి, అడగండి. నా దగ్గర వచ్చేసి రైల్వేలో ఎటువంటి స్టాక్స్ లేవు సార్, ఒక 5-10 ఇయర్స్ కి రైల్వేలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ షేర్లు తీసుకోమంటారు? ఒక 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్, అది సార్. అదే విధంగా డిఫెన్స్ లో నాకు ఎటువంటి షేర్లు లేవు సార్, డిఫెన్స్ లో తీసుకోవాలంటే ఒక 5-10 ఇయర్స్ ఉంచుకోగలుగుతాం సార్, ఒక 50,000 ఇన్వెస్ట్ చేయాలి, ఏ తీసుకోమంటారు? రైల్వేలో డిఫెన్స్ లో ఏ స్టాక్స్ చెప్తారు? రైల్వేలో ఆర్బిఎన్ఎల్ తీసుకోమంటానండి, ఫాల్ వచ్చినప్పుడల్లా కూడా యావరేజ్ చేసుకునే సూచనలు పెట్టుకుని ఆర్బిఎన్ఎల్ బై చేయమంటాను. డిఫెన్స్ లో మాత్రం స్పెక్టాక్యులర్ గా పెరిగినా సరే ఎవ్రీ కరెక్షన్ లో హెచ్ఏఎల్ షుడ్ బి ద బెస్ట్ పెట్టండి. హెచ్ఏఎల్ బిడిఎల్ ఇవన్నీ కూడా మిథాని, ఇవన్నీ చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఇంకా పెర్ఫామ్ చేస్తాయి కూడా. సరే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, కాల్స్ లేవు, మార్కెట్ కూడా ఓపెన్ అయింది. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్, 22,333 నిన్నటి లెవెల్ దగ్గర కనిపిస్తోంది. అలాగే సెన్సెక్స్ కూడా ఫ్లాట్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒక 18 పాయింట్ల నష్టం కనిపిస్తోంది. అండ్ బ్రెడ్త్ కొంతవరకు పాజిటివ్గా ఉంది, 900 స్టాక్స్ పెరిగితే 600 స్టాక్స్ మనకు నష్టాల్లో కనిపిస్తున్న సమయం ఇది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో ఏబీ క్యాపిటల్, ఇది ఏబీ ఫైనాన్స్తో మెర్జ్ అయ్యి ఒక ఎన్బిఎఫ్సిగా మారబోతోంది. సో అందుకని స్టాక్ పెరగటం చూస్తున్నాం, ఇట్ ఈస్ అప్ ఆల్మోస్ట్ 5%. సో ఏబీ క్యాపిటల్ పాజిటివ్గా ప్రారంభమైంది. అలాగే సెన్సెక్స్ నిఫ్టీలు ఫ్లాట్గా కనిపిస్తున్న సమయం ఇది. జేటీఎల్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ నిన్న తగ్గింది, వాళ్ళు పెరిగింది. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, నిన్న అంత మార్కెట్ ఫాల్లో కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు, పైగా పెరిగింది. ఈరోజు మరొక 3% పెరగడం చూస్తున్నాం. జియో ఫైనాన్షియల్ సంబంధించి ఒక వార్త వచ్చింది నిన్న వీకెండ్లో, వాళ్ళు ఈ వ్యాలెట్ సర్వీస్ ఏవైతే ఉన్నాయంటే మనకు గతంలో పేటిఎం అలాగే గూగుల్ పే ఇటువంటి ఒక వ్యాలెట్ సర్వీస్ని కూడా లాంచ్ చేయబోతోంది జియో అన్న వార్త వచ్చింది. దాంతో స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐటీసీ ఈజ్ డౌన్ 2%, బిఈఎల్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 1.5%. బ్యాంకింగ్ స్టాక్స్లో పిఎన్బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. రాజేంద్ర గారు, మార్కెట్ కన్సాలిడేషన్ లోనే ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఓన్లీ హోప్ ఏంటంటే 21,200 ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. మేబీ 100 పాయింట్స్ పడితే కనుక వీ షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి, విచ్ ఇస్ 22,525. సో బిట్వీన్ 22,525 అప్ సైడ్ వెళ్తే ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్, అండ్ 22,200 ఆ లెవెల్ కి వస్తే కనుక బైయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు విత్ అబౌట్ 70-80 పాయింట్స్ స్టాప్. సో టాటా కెమికల్ ఇంకో 2% ఈ రోజు డౌన్ అవటం చూసాం. ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టాలి, ఎందుకంటే 1057 అనేది 20-day మూవింగ్ యావరేజ్, సో ఇట్ కెన్ టేక్ సపోర్ట్ అక్కడ. స్టాక్ ఆల్రెడీ 1359 నుంచి ఆల్మోస్ట్ 1149, 200 పాయింట్స్ పడింది. సో ఇంకో 80-90 పాయింట్స్ పడితే కనుక ఇట్ వుడ్ బికమ్ ఏ బై అగైన్. ఓకే, తర్వాత మెయిల్స్ చూద్దాం.
లీలా మెయిల్ పంపించారు. లోకేష్ మెషిన్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? అలాగే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ 20% లాస్లో ఉన్నారు, ఏం చేయాలి? లోకేష్ కొనుక్కోవచ్చా ఇక్కడ? 268 వుడ్ బి ఏ గుడ్ సపోర్ట్ అండి, ఎందుకంటే 200 మూవింగ్ యావరేజ్ అది. స్టాక్ ఆల్రెడీ కరెక్ట్ అయింది 430 నుంచి 285 ద్వారా రావటం చూసాం. బట్ ఏంటంటే 3 మంత్స్ లో ఏదైతే ఉందో 281 కట్ అయింది అంటే కనుక కొద్ది డేంజర్ ఉంటుంది స్టాక్ లో. ఇట్ కెన్ ఈవెన్ కమ్ డౌన్ టు 200 లెవెల్స్ కూడా. బట్ ఏదైనప్పటికీ స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే ట్రేడింగ్ బెట్ లాగా వన్ షుడ్ బై అప్ టు 268 అండ్ 240 స్టాప్ లాస్. లేదు లాంగ్ టర్మ్ కొంటాను అంటే కనుక 200 కూడా ప్రిపేర్ అయ్యి వన్ షుడ్ ట్రై టు బై. ఉత్కర్ష్ ఏం చేయొచ్చు? ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అసలు కరెక్ట్ మోడ్ లో ఉందండి, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలన్నమాట. కరెక్ట్ మోడ్ లో ఉంది కాబట్టి నన్ను అడిగితే గనక ఎనీ స్మాల్ ర్యాలీస్ వస్తే గనక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సురేష్ అడుగుతున్నారు, ఎల్ఎన్టీ షేర్స్ ఉన్నాయట 2500 రూపాయల్లో, 36 షేర్లు ఉన్నాయి, ఈ ఎర్నింగ్ సీజన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, ఇంకా ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు వస్తున్నారు, ఎల్ఎన్టీ అయితే వస్తున్నారు, ఇట్స్ ఫ్యామిలీ సిల్వర్ అంటారు కదా వస్తున్నారు, అట్లా పెట్టుకోవాల్సిన స్టాక్ వస్తున్నారు, పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్. దీన్ని పెద్ద మూమెంట్స్ వచ్చినాయని ఎగ్జిట్ అవటం అయితే మంచి ఆలోచన కాదు. ఇన్కేసు ఆయనకి ఏదైనా నీడ్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం తప్పలేదు, కానీ ఏంటంటే ఇటువంటి స్టాక్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవటం మంచిది వస్తుంది. ఓకే, సత్యనారాయణ రాజు ఆయన జొమాటో ఎల్ఎన్టీ ఫైనాన్స్ అలోక్ ఇండస్ట్రీస్ కొందాం అనుకుంటున్నారు, ఇక్కడ కొనుక్కోవచ్చా? జొమాటో ఎల్ఎన్టీ ఫైనాన్స్ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి, ఎందుకంటే జొమాటో ఆల్రెడీ 175 నుంచి కరెక్ట్ అవుతూ 155 రావటం చూసాం, అండ్ 140 దగ్గర గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. బట్ ఈ రెండు స్టాక్స్ కూడా ఐ థింక్ యూ షుడ్ హావ్ అట్లీస్ట్ 1 ఇయర్ వ్యూ, అప్పుడే యూ షుడ్ బై. ఈవెన్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ప్రాబ్లీ 3 మంత్స్ లో దగ్గర ఉంది, విచ్ ఇస్ 157, అండ్ 200 మూవింగ్ యావరేజ్ 142 దగ్గర ఉంది. సో బిట్వీన్ 157 అండ్ 142 ఎల్ఎన్టీ ఫైనాన్స్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ కోసం యూ షుడ్ బై. ఓకే, తర్వాత మెయిల్ శిల్ప అడుగుతున్నారు, ఐఓబి ఉన్నాయట ఎపెక్స్ అట ఏపీఈఎక్స్, అలాగే హబ్ టౌన్, గ్రీవ్స్ కాటన్ ఇవన్నీ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? ఎపెక్స్ ఫ్రోజన్ అనుకుంటాను. అదే ఎపెక్స్ ఫ్రోజన్ అయి ఉంటుందండి, ఎపెక్స్ ఫ్రోజన్ అయితే కనుక ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి ఉంటాను, గ్రీవ్స్ కాటన్ అయితే హోల్డ్ చేయమంటాను. ఓకే, గ్రీవ్స్ కాటన్ హోల్డ్ చేయొచ్చు. అండ్ హబ్ టౌన్ అనేది చాలా స్పెక్యులేటివ్ స్టాక్ అండి, దీని నుంచి మీరు బయటపడిపోండి. తర్వాత ఇంద్రా గుంటూరు నుంచి, ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ 630 ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు? పీసీబీఎల్ ఉన్నాయి 300 రూపాయల్లో, 100 షేర్స్. ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ కొంచెం ఈ మధ్య కరెక్షన్ మోడ్ లో వస్తుంది, కానీ ఏంటంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు వస్తుంది. ఓకే, సో ఫ్యూజన్ మైక్రో హోల్డ్ చేయొచ్చు. రెండో స్టాక్ పీసీబీఎల్ ప్రాబులేషన్ కెన్ హోల్డ్ అండి, ఇక్కడ స్టాక్ ఆల్రెడీ 50 రూపీస్ కరెక్ట్ అయింది, అక్కడ కొన్న ప్రైస్ నుంచి అరౌండ్ 300 కొన్నారు, కరెంట్లీ అరౌండ్ 250 ఆ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్, బట్ ఓన్లీ థింగ్ అంటే ఒక అట్లీస్ట్ 2 to 3 quarters కోసం హోల్డ్ చేయాలి. నా ఉద్దేశం లేదు, అగైన్ ప్రీవియస్ హై ఉందో 360-380 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఓకే, సో నిన్నటితో పోలిస్తే కొంత అమ్మకాల ఒత్తిడి తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు, బట్ టాటా గ్రూప్ స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగుతుంది. టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇటువంటి కౌంటర్స్లో, స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది, బట్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ.